బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధుకు 2 రోజుల క్రితమే అనుమతి ఇచ్చిన ఈసీ రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. నియమాలు ఉల్లంఘించడంతో అనుమతి ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ న్యూస్ రూమ్ నుంచి లైవ్ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. లావణ్య, ఏదైతే రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ సాగించినట్లు అయిన పరిస్థితి కనిపించింది. ఏదైతే వాస్తవానికి ఇదొక రెగ్యులర్ ప్రాసెస్, ప్రతి ఏడాది 2 విడతలుగా, అంటే 5,000 చొప్పున 2 విడతలుగా, మొత్తం 10,000 చొప్పున రైతు బంధు గత 5 ఏళ్ళుగా ప్రభుత్వం వేస్తున్న నేపథ్యంలో అది కంటిన్యూ ప్రోగ్రామ్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ప్రభుత్వం లేఖ రాసింది. ఏదైతే ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి అమౌంట్ను రైతుల ఖాతాల్లో వేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా ఇటు ఎలక్షన్ కమిషన్కు వీళ్ళు లేఖ రాయడంతో 2 రోజుల క్రితమే అందుకు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా ఎలక్షన్స్ ఈ నెల 30వ తేదీ ఉండగా 3-4 రోజుల ముందు ఎన్ని రైతుల ఖాతాల్లో కనుక డబ్బులు వేస్తే ఖచ్చితంగా ఇది రైతుల అంటే ప్రభుత్వ సొమ్ముతో రైతుల ఓట్లను కొనుగోలు చేసినట్టు పరిస్థితి అవుతుంది. ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ నిధులను కూడా వాడుకుంటున్నారు అనేది మాత్రం ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నదని కూడా కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీన్ని పునఃపరిశీలించినటువంటి ఎలక్షన్ కమిషన్ దీన్ని నిలిపివేస్తూ దానికి తనిచ్చినటువంటి ఉత్తర్వులకు బ్రేక్ వేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కొన్ని నేతలు కూడా దీని మీద స్పందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా మాట్లాడడం జరిగింది. రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి బట్టబయలు చేసుకుంది. అయితే రైతు బంధు ధరని, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాళ్ళు అడుగున ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వైపు రైతులు ఉన్నందున ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దంటూ కూడా ఆమె కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ముందుగా అనుమతి ఇచ్చి తర్వాత 2వసారి ఇవ్వకపోవడం వల్ల ఇది రాజకీయ రగడ కింద మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.